కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. మైనంపాటి భాస్కర్ గారు రచించినటువంటి అగ్నిసాక్షి అనే నవల 12వ భాగం చదువుతున్నాను. తక్షణం బుజ్జితోటికి కలబడి జుట్టు పట్టుకుని వంచి గుబి గుబీమని నాలుగు గుద్దులు గుద్దాడుచిన్ని బుజ్జి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఇంకో రెండు గుద్దులు గుద్ది బుజ్జిని వదిలేశాడు చిన్ని. వదిలి వదలగానే రివ్వున ఇంట్లోకి వెళ్ళిపోయాడు బుజ్జి. లోపల అతను బోరున ఏడుస్తూ వాళ్ళమ్మతో ఏదో చెప్పడం వినబడింది. తక్షణం రేసు కుక్కలాగా తగువుకు వచ్చింది బుజ్జి వాళ్ళమ్మ. ఓరి ముదనష్టప వెధవా, నీ ఇనుప చేతులు విరిగిపోను, ఎందుకురా నా కొడుకును కొట్టావు అంది కసుతున్నట్టు. మరి వాడు మా అమ్మని నాన్నని అట్లా ఎందుకు అనాలి, మళ్ళీ అంటే మూతిపళ్ళు రాలగొడతా అన్నాడు చిన్ని పంతంగా. నా బిడ్డకు మూతిపళ్ళు రాలగొడతావా, నీ నోరు పడిపోను, చావుగొట్టి చెవులు మూస్తాను. అలాగా వెధవా, ఏమనుకున్నావో ఆ అంది ఆమె. ఈ గొడవ విని కంగారుగా బయటకు వచ్చింది సౌమ్య. పరిస్థితి అర్థం కాగానే, మీరు ఊరుకోండి చిన్నపిల్లలు, ఏదో మాట మాట అనుకుంటే మనం సర్ది చెప్పాలి, కానీ పెద్దవాళ్ళ మనమే రెచ్చిపోతే ఎలా, చిన్నిని నేను కోపడతానులేండి. చిన్ని లోపలికి రా అంది సౌమ్య. ఆవిడ తగ్గలేదు. ఏం సర్ది చెప్తావమ్మా, మాయదారిసంత మాయదారిసంత అని మర్యాదస్తుల కొంపల మధ్యన వచ్చి చేరారు. అసలు ఆ పిల్ల వెధవని ఎందుకు అనటం, నువ్వు ఉన్నావుగా మహాతల్లివి, నువ్వే చెప్పు ఆయన ఎవడు వీడెవడు నువ్వెవత్తివి, మీ మధ్యన ఉన్నటువంటి అక్రమ సంబంధం ఏమిటి చెప్పమ్మా చెప్పు అంది రంక వేస్తున్నట్టు. ఇరుగు పొరుగు అందరూ బయటకు వచ్చి చూచని చూస్తున్నారు. రోషంగా అన్నాడు చిన్ని. నేను చెప్తా, ఈమె మా అమ్మ, ఆయన మా నాన్న, నువ్వు ఉత్త దగుల్బాజీవి. వెంటనే చిన్ని వీపు మీద చెళ్ళు మంచి వచ్చింది సౌమ్య. చిన్ని పెద్ద చిన్న లేకుండా ఏ మాటలవి, దెబ్బ పడగానే వెక్కి వెక్కి ఆవడం మొదలెట్టాడు చిన్ని. చిన్నిని చేయి పట్టుకుని లోపలికి లాక్కొచ్చేసింది సౌమ్య. లోపలికి రాగానే అతన్ని గాఢంగా దగ్గరకు పొదువుకుని విచారంగా అంది, సారీ చిన్ని, ఆమె మీద కోపం నీ మీద చూపించేస్తాను. ఏమనుకోకు, దెబ్బ బాగా తగిలిందా నాన్న అని మెల్లగాని ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు చిన్ని. తన దుఃఖం ఆమెకు కనబడకుండా ఆమె పవిటను తన మొహం చుట్టూ కప్పేసుకున్నాడు. సౌమ్య వీపు నిమురుతూ ఉంటే కాసేపటి తర్వాత వెక్కిళ్ళు పెడుతూనే నిద్రలోకి జారిపోయాడు చిన్ని. నెమ్మదిగా లేచి నిలబడింది సౌమ్య. చిన్నికి దుప్పటి కప్పి తల కింద దిండు పెట్టింది. అప్పటిదాకా మాట్లాడకుండా ఆలోచనలో మునిగిపోయి కూర్చునున్నటువంటి తేజస్వి ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా లేచాడు. లోపలి గదిలోనికి వెళ్ళి 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి సౌమ్య పక్కన నిలబడ్డాడు. జరిగిన గొడవకు అతను ఎంత బాధపడుతూ ఉంటాడో అన్న శంకతోటి అతని వైపు చూడటానికి జంకుతూ తల వంచుకుని నిలబడిపోయింది సౌమ్య. సౌమ్య అన్నాడు తేజస్వి. ఇటు చూడండి. సంకోచంగా తలెత్తి చూసింది సౌమ్య. వెంటనే ఆమె కళ్ళు పెద్దవయ్యే తేజస్వి చేతిలో మంగళసూత్రం ఉంది. తేజస్వి తడుముకున్నట్టుగా అన్నాడు, సౌమ్య ఈ మంగళసూత్రం నీదే, శశికాంత్ నిన్ను ఇంట్లో నుంచి గెంటేసేటప్పుడు తెగిపోయి ఉంటుంది, ఇంటి గేటు దగ్గర దొరికింది నాకు. సౌమ్య లోకులు కాకులు, ఈ కాకి గోల నీకు కష్టం కలిగిస్తూ ఉంటే దాన్ని ఆపమనడానికి మార్గం ఒకటే ఉంది. సౌమ్య నీకు అభ్యంతరం లేకపోతే నేను ఈ తాళి నీ మెళ్ళలో కట్టేస్తాను. నిర్వీర్యురాలయ్యి చూస్తూ ఉండిపోయింది సౌమ్య. కొద్దిసేపటికి తర్వాత గొంతు స్వాధీనంలోకి తెచ్చుకున్నది సౌమ్య. ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంది అతని చేతిలో ఉన్నటువంటి మంగళసూత్రం వైపు చూస్తూ. ఆమె మాటలు వినగానే తేజస్వి మొహం వెలవెలాపోయింది. ఒక్కసారిగా స్పృహ వచ్చినట్టుగా తను చేసినటువంటి తప్పు అర్థమైనట్టుగా అనిపించింది అతనికి. నేరస్తుడిలాగా తలదించుకుని అన్నాడు సౌమ్య. నన్ను క్షమించండి సౌమ్య, నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. నిజంగానే మీరు తప్పు చేశారని నేను అంటలేదు, నిశ్చయంగా తప్పే చేశాను సౌమ్య. ఈవేళ ఇలా ఎందుకు ప్రవర్తించానో నాకే తెలీదు. మిమ్మల్ని ఇంతింత మాటలు అంటున్న ఈ మనుషుల నోరు మూయించాలన్న ఆవేశమే నా చేత ఇంత మాట్లాడించి ఉండుంటుంది అనుకుంటాను సౌమ్య. ఇక ముందు మీకు నా వల్ల ఏ ఇబ్బంది కలగనివ్వను. ఈ ఇంట్లో మీరు చిన్ని ఉండండి, నేను వేరే ఇల్లో రూమో చూసుకుంటాను. ఈవేళ రాత్రికి ఏ హోటల్లోనన్నా ఉంటాను. వస్తాను సౌమ్య, విరదిరుగుతున్నటువంటి తేజస్విని నెమ్మదిగా ఆపుతూ అంది సౌమ్య. అంత అవసరం ఏమొచ్చింది, ఈ ఇల్లు మన ముగ్గురికి సరిపోతుంది కదా, మనం పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే లోకులు కాకుల్లాగా ఎలా పొడిచి చెప్పడానికి ప్రయత్నిస్తారో చూశారు కదా సౌమ్య. నీకు ఆ బాధ తప్పించాలంటే మెడలో నేను తాళి కట్టడం అన్నా చేయాలి, లేదా నేను నీకు దూరంగా ఉండనన్నా వెళ్ళిపోవాలి అన్నాడు తేజస్వి అస్పష్టంగా. అని సౌమ్య, మీరెంత మంచివారో నాకు తెలుసు, మీతో కలిసి ఉండటమే ఇష్టం నాకు జీవితాంతం. అయితే తాళి కట్టించుకోవటం, ఫార్మల్గా పెళ్లి చేసుకోవటం ఇవన్నీ మాత్రం ఇష్టం లేదు. ఎందుకు, ఒకసారి అతని కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పకుండా తలదించుకుంది సౌమ్య. ఆమె మాటలతో సమాధానం చెప్పకపోయినా ఆమె మనసులో మెదులుతున్నటువంటి భావాలు అతనికి అర్థమయ్యాయి. వాళ్ళ అమ్మ నాన్న
అందరినీ ఆహ్వానించి ఆమెకు శశికాంత్తో పెళ్లి చేశారు. నలుగురు ముందు సౌమ్య మెడలో శశికాంత్ తాళి కట్టాడు. కానీ శశికాంత్ నిర్దాక్షిణ్యంగా సౌమ్య మెడలో తాళి తెంపేసి తన్ని తగలేస్తూ ఉన్నప్పుడు ఒక్కళ్ళు సౌమ్యని సమర్థిస్తూ ఆమె పక్షాన మాట్లాడలేకపోయారు. ఎవరికి వారు, మనకెందుకు వచ్చిన గొడవ అని ఊరుకున్నారు. అలాంటి లోకానికి వెలిచి మళ్ళీ తాళి ఎందుకు కట్టించుకోవాలి అనిపిస్తూ ఉండవచ్చు సౌమ్యకి. ఈ పెళ్ళి అనే వ్యవస్థ మీదే నాకు నమ్మకం పోయింది అంది సౌమ్య మెల్లిగా. మీరు నేను చిన్ని ఎప్పటికీ కలిసే ఉన్నాం ఆదర్శ కుటుంబంలో. అయితే తాళి తంతు ఇవన్నీ నాకు అయిష్టం, వద్దు. లెట్ అస్ లివ్ టుగెదర్, దట్స్ ఆల్. ఎంతో సౌమ్యంగా ఉద్దికగా ఉండే సౌమ్య తన భావాలను అంత స్పష్టంగా వెల్లడించడం చూసి విస్మయం కలిగింది తేజస్వికి. పరిస్థితులు ఎంతగా మార్చేశాయి ఈమెను. అతని ఆశ్చర్యాన్ని గమనించింది సౌమ్య. జీవితాంతం ఒంటరి బతుకు బతకడం కష్టమని నాకు తెలుసు. తోడు నీడగా నిలిచే వాళ్ళు ఎవరైనా ఉండి తీరాలి. ప్రతి వాళ్లకు కష్టసుఖాలు పంచుకోవడానికి మరో మనిషి ఉండాలి. అందుకని మనం కలిసే ఉందాం. అయితే ఈ తంతు ఇవన్నీ వద్దు, ఆత్మసాక్షిగా కలిసే ఉందామని నిశ్చయించుకుంటే చాలనుకుంటాను. ఏమంటారు? తెప్పరెళ్ళన్నాడు తేజస్వి. నువ్వన్నది నిజమే, మనసులు కలిస్తే చాలు. ఒకరినొకరు తోడుగా జోడుగా కలిసి ఉంటే చాలు. అదే పెళ్ళికి అసలు అర్థం అనుకుంటాను. అతను అలా అంటూ ఉండగానే లౌడ్ స్పీకర్లో పెద్దగా పెళ్లి మంటాలు వినపడ్డాయి. అక్కడికి దగ్గరలో ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుగా ఉంది. నస్త్రే పౌత్రాయ పుత్రాయ శర్మణి పరాయ నస్త్రిం పౌత్రిం పుత్రీం అముక నామ్నాం కన్యం ధర్మ పూజ సంపత్యర్థం వృణీమహే. వింటున్న తేజస్వి అన్నాడు వేదసార రత్నావళి ఆ అనే పుస్తకంలో ఈ పెళ్లి మంత్రాల ప్రాశస్త్యం గురించి వివరణ ఉంది, అది చదివాను నేను. ఏమిటి ఆ మంత్రాలకు అర్థం అన్నట్టుగా చూసింది సౌమ్య. చెప్పడం మొదలెట్టాడు తేజస్వి. పాత రోజులలో వరుడి తరపున కన్యను వెతకడానికి పోయినటువంటి దూతలు కన్యాదాత ఈ విధంగా చెప్పేవారు. ఓ కన్యాదాత, ఫలానా వారికి క్రమంగా మునిమనవడు మనవడు పుత్రుడు అయిన ఫలానా పేరు కలిగినటువంటి వరుడు, ఫలానా వారికి క్రమంగా ఫలానా ముని వరాలు పుత్రిక అయినటువంటి ఫలానా కన్యను దేవరుణ విముక్తి హేతువగు యజ్ఞాద్వనుష్ఠానము కొరకును పితృరుణ విమోచన సాధనముకు సంతానము కొరకును యజ్ఞాద్వనుష్ఠానము కొరకును పితృరుణ విమోచన సాధనమగు సంతానము కొరకును కోరుచున్నాడు. అప్పుడు కన్యాదాత దానికి అంగీకరిస్తే తస్మై దాస్వామి అంటే అతనికి ఈ కన్యను ఇస్తాను అని 3 సార్లు పలుకుతాడు. ఆ తర్వాత ఆ దూతలు వరుడి వద్దకు వచ్చి నీ కార్యం నెరవేర్చాము అని తెలియజేస్తారు. అప్పుడు వరుడు ధర్మప్రజ సంపత్యర్గ స్త్రీయ ముద్యహి అంటే యజ్ఞాది కర్మానుష్ఠానము కొరకు ప్రజా సంపత్తిని కొరకు ఈ స్త్రీని ఉద్వాహము చేసుకుంటున్నాను అని సంకల్పం చేస్తాడు. ఆ తర్వాత కన్యాదాత వరుడితోటి 3 ప్రతిజ్ఞలను చేయిస్తాడు. ధర్మేచ అర్ధేచ కామేచ త్వయైషా నాతి చరితవ్యా. దానికి అర్థం, ఓ వరుడా, నీవు ఏ పుణ్యకర్మ చేసినను ఏ ధనార్జన చేసినను విషయ సుఖమును భావించవలనన్నను, దీనితోనే చేయవలను గాని దీనిని అతిక్రమించుటకు వీలు కాదు అని. వెంటనే వరుడు ధర్మార్థ కామ పురుషార్థములను ఈమెతోనే ఆచరించదను అని దీనిని అతిక్రమించను అని తన అంగీకారాన్ని సూచిస్తాడు. తేజస్వి చెప్పింది విని చాలాసేపు మౌనంగా ఉండిపోయింది సౌమ్య. లౌడ్ స్పీకర్లో మంత్రాలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. అప్పుడు మరొకటి స్ఫురించింది సౌమ్యకి. సంతానాన్ని కనడం కూడా వివాహంలో ఒక భాగమే, కానీ తనకి మాత్రం శారీరకమైనటువంటి కోరికలు ఏమీ లేవు. ఈ చేదు అనుభవాల తర్వాత అలాంటి ఊహే జుగుప్సాకరంగా కనిపిస్తూ ఉంది తనకి. మృదు మధురమైనటువంటి ఆ భావాలు ఇక తన మదిలో మిగిలి లేవు. కొద్ది నెలల పాటు తేజస్వితో కాపురం చేసిన ఇంకా కన్యతను అయినా తనేమీ బాధపడటం లేదు. అలాగే ఉండిపోవాలనుంది తనకి. కానీ జీవితాంతం తనతో కలిసి ఉండబోతున్నటువంటి ఈ తేజస్వికి అలాంటి అవసరాలు కోరికలు ఉండవా? ఆమె ఆలోచనలని అర్థం చేసుకుంటున్నట్టుగా అన్నాడు తేజస్వి. సౌమ్య, చిన్ని ఒకడు చాలు మనకు, ఇక వేరే పిల్లలు అవసరం లేదు, సరేనా? ఒక్కసారిగా చెప్పలేనంత రిలీఫ్ కలిగింది సౌమ్యకి. తేజస్వి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. అంతేకాదు, నాకు ఆ సంబంధమైనటువంటి కోరికలు కూడా లేవు.
నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు అన్నాడు తేజస్వి అనునయంగా. లేవా, తన కోసం వాటిని చంపుకుంటున్నాడా? అప్రయత్నంగా రెండు చేతులు జోడించి అతనికి నమస్కరించింది సౌమ్య. ఆమె కళ్ళల్లో నీటి పొర ఏర్పడింది. ఆర్ధంగా ఆమె చేతుల్ని తన చేతుల్లోనికి తీసుకున్నాడు తేజస్వి. కనీసం ఇంకో విషయం గురించి మనం ఆలోచించవలసి ఉంటుంది అన్నాడు. ఏమిటది? నువ్వు శశికాంత్ దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలి. అసహనంగా తల అడ్డంగా అడించింది సౌమ్య. పెళ్ళి, పెటాకులు, విడాకులు, అసలు ఆ విషయాలు మాట్లాడకండి. ఐ సింప్లీ డోంట్ కేర్ ఫర్ ఆల్ దోస్ ఫార్మాలిటీస్. నాకు అసహ్యం కలిగింది అంది స్థిరంగా. తల పంకించాడు తేజస్వి. మరి కొద్దిసేపు తర్వాత అలా మాట్లాడుకుంటున్న తర్వాత వాళ్ళిద్దరూ చిన్నీకి చెరువు వైపున పడుకుని చిన్నీ మీద చెరువు చేయి వేసి నీటిలోకి జారిపోయారు. అప్పటి నుంచి వాళ్ళు ముగ్గురు కలిసి ఒక చక్కని కుటుంబంగా ఏర్పడ్డారు. కానీ ఎంత చిత్రమైన కుటుంబం అది. ఆ కుటుంబంలో ఆ తండ్రి తండ్రి కాదు, ఆ తల్లి తల్లి కాదు, ఆ కొడుకు కొడుకే కాదు. వాళ్ళ మధ్య ఉన్నది ఒకే ఒక బంధం. ఇది ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత, అవగాహన. అంతే, అదే ఈ రోజులలో చాలా కుటుంబాలలో లోపిస్తూ ఉన్నది కూడా. శశికాంత్ ఊళ్ళో పడుకుని జోకుల పుస్తకం ఒకటి చదువుతున్నటువంటి ఉజ్వల పక్కుమని నవ్వింది. ఆ నవ్వుకి పౌట జారిపోయింది. కానీ ఇదంతా గమనించే స్థితిలో లేడు శశికాంత్. అతను తీవ్రంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ జోక్ విన్నావా అంది ఉజ్వల. చెప్పకుండా ఎలా వింటాను? అయితే విను. ఒక అతను సిటీకి వెళ్ళి 4 రోజులు తర్వాత తిరిగి వచ్చాట. వచ్చి రాగానే ఓ ఫ్రెండ్ని కలిశాడు. ఫ్రెండ్ అతన్ని చూసి విస్తుపోయాడు. అరే, అదేమిటి, నీ కళ్ళు అలా ఎర్రబడిపోయాయి అన్నాడు ఆశ్చర్యంగా. అతను చెప్పడం మొదలుపెట్టాడు. నేను సిటీకి వెళ్ళిన మొదటి రోజే ఒక అందమైన అమ్మాయి కనబడింది. మాటలు కలిశాయి. నాతో పాటు హోటల్ రూమ్కి వచ్చేసింది తను. రాత్రంతా స్వర్గ సుఖాలు చవి చూసాం. తెల్లారాక ఆ అమ్మాయి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఎందుకని అడిగాను. నాకు పెళ్ళైపోయింది. నేను చేసిన పని తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంది అమ్మాయి. ఆ అమ్మాయి అలా అనగానే నాకు నా పెళ్ళాం పిల్లలు గుర్తొచ్చారు. నేను ఆమె పక్కన కూర్చుని ఏడవటం మొదలుపెట్టాను. అలా ఇద్దరం కలిసి ఓ గంట సేపు బోర నేర్చాం. అది విన్నటువంటి ఫ్రెండు వింతగా చూశాడు. కానీ ఇదంతా జరిగింది 4 రోజులు అవుతుంది కదా, అయినా నీ కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి అన్నాడు తికమక్కగా. అవును మరి, 30 రోజుల పాటు ప్రతిరోజు పొద్దునే లేచి గంట సేపు ఏడిస్తే కళ్ళు ఎర్రబడవా మరి అన్నాడు అతను. ఆ జోక్ విన్న శశికాంత్ నవ్వలేదు. ఎర్రబడింది అతని మొహం. నవ్వుతూ అంది ఉజ్వల. శశికాంత్, ఇప్పుడు నీ పరిస్థితి ఆ జోక్లాగే ఉంది. నువ్వు నాతో ఇక్కడ, నీ భార్య తేజస్వితో అక్కడ. అవునా? ఆమె మాటలు సహించలేనట్టుగా పెద్దగా ఉరిమింది ఆకాశం. ఎక్కడో పిడుగుపడింది. గాలి దుమారంతో జడివాన మొదలైంది. లుక్ బస్టర్ అని ఉజ్వల మళ్ళీ నిన్ను వదిలేసి నీ కళ్ళ ముందే మరో మగవాడితోటి కాపురం పెట్టినటువంటి ఆ నీతి లేని దానికోసం ఎందుకు బాధపడతావు? మర్చిపోదాన్ని. బాధ కాదు కసి, నేను దాన్ని ఏమీ చేయలేకపోవడం. దాని విటుడు నా ఆఫీస్లోనే పనిచేస్తూ ఉన్న వాడి పని పట్టలేకపోవడం. అన్బేరబుల్ అన్నాడు శశికాంత్ భరించలేనట్టుగా. నీ కసి రేపే తీరుతుంది. ఎలా? రేపు తేజస్వి ఆఫీస్కు రాగానే తెలుస్తుంది. అది ఎలాగో, జస్ట్ వెయిట్ అండ్ సీ అంది ఉజ్వల తేలిగ్గా. తెల్లతెర వారుతూ ఉండగా మెలకు వచ్చింది సోమ్యకి. అక్కడ ఏదో అలికిడవుతుంది. గుసగుసగా మాటలు లేచి కిటికీలోకి చూంచి బయటకు చూసింది. నిన్న రాత్రి మహంకాళిలా తమ మీద విరుచుకుపడి నూరు పారేసుకున్నటువంటి నడివయసు స్త్రీ దొడ్లో పారిజాతం చెట్టుకి దగ్గర బింది పట్టుకుని నిలబడి ఉంది. ఆమెను దాదాపు ఆనుకుని నిలబడి ఉన్నాడు ఒక పడుచు కుర్రాడు. ఇద్దరూ చిన్నగా మాట్లాడుకుంటూ ఉన్నారు. స్పష్టంగా వినపడుతూ ఉన్నాయి వాళ్ళ మాటలు. రేపు రాత్రి ఇంట్లో ఎవ్వరూ ఉండరు అంటుంది ఆమె. అతను చిలిపిగా ఆమెను తాకరాని చోట తాకి గాల్లోకి ఒక ముద్దు ఇచ్చి ఎగరేసి వెళ్ళిపోయాడు. సినిమా హీరోయిన్ లాగా ఫోజ్ పెట్టి కొద్ది నిమిషాలు చూసి తర్వాత పంపు దగ్గరకు నడిచింది ఆమె. సౌమ్య లేవడం గమనించిన తేజస్వి తను కూడా లేచి వచ్చాడు. అతను గమనించాడు ఈ భాగవతాన్ని. రహస్యంగా చేస్తే రంకు కూడా చెల్లుబాటు అయిపోతుంది. అందరికీ తెలిసేలా చేస్తే మంచి కూడా తప్పే అన్నాడు సాలోచనగా. తర్వాత అతను మొహం కడుక్కుని వచ్చేసరికి ఆమె కాఫీ పెట్టింది. కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేశారు. ఆ తర్వాత కూరగాయల బుట్ట కిందకు దింపి ముందేసుకున్నాడు తేజస్వి. అయ్యో, మీకెందుకు శ్రమ? నేను లేనా అంది సౌమ్య నొచ్చుకుంటూ. ఎవరు చేస్తే ఏముంది అని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే ఉసలుపే ఉన్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొరవేమున్నది అని హం చేశాడు తేజస్వి. నవ్వుతూ విన్నది సౌమ్య. పంపులో నీళ్లు వస్తున్నటువంటి శబ్దం వినబడింది.
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా అందరూ లేచి నీళ్ల పంపు దగ్గర చేరారు. అందరూ పట్టేసుకున్న తర్వాత పట్టుకుందాం మనం అంది సౌమ్య. నీళ్లు పట్టుకుంటూ ఊసలాడుకుంటూ ఉన్నారు కొంతమంది. అంతకు ముందు రోజున చూసినటువంటి సినిమాలోని సన్నివేశాలు ఏకరువు పెట్టుకొని తెగ జాలి పడిపోతూ ఉన్నారు వాళ్ళు. పాపం ఆ హీరో హీరోయిన్ అందరినీ ఎదిరించి సమాజం పెట్టిన అడ్డంకులను కాదని కాపురం పెడితే పాడు సంఘం ఓర్వలేక వాళ్ళని అష్టకష్టాలు పెట్టి ఆత్మహత్య చేసుకునేదాకా వదలలేదు కదా అని వాపోయింది ఓ ఇల్లాలు. అంతే అంతే సంఘం మారేదాకా అంతే అన్నారు మరెవరో. ఆ తర్వాత టాపిక్ సౌమ్య తేజస్విల మీదకు మళ్ళీంది. గొంతులు తగ్గించి ఆరోపణగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళ తుంపదేగా వీళ్ళకి పోయే కాలం నీతి జాతి లేకుండా బడితల్లాగా తెగబడి మరి నిన్న సినిమా కూడా ఇలాంటి పాత్రలే కదా అనబోయింది ఇంట చదువుతున్నటువంటి ఓ పిల్ల. నోర్మై అది సినిమా, ఇది జీవితం. సినిమాలో జరిగినట్టు నిజంగా జీవితాల్లో జరగాలంటే అయ్యే పనైనా ఏమిటి, దానికి అదే అని కసిరింది ఓ పెద్ద పెద్దావిడ. మనుషులు ఇలా సిగ్గు లజ్జ వదిలేసి బరి తెగించబట్టే రోజులు ఇలా ఏడుస్తున్నాయి. కరువు కాటకాలు వచ్చి చస్తూ ఉన్నారు జనం. వింటున్నటువంటి తేజస్వికి నవ్వొచ్చింది. అతని భావాన్ని అర్థం చేసుకుని అంది సౌమ్య. అందుకే అంటారు లోకం వెరిది అని. లోకం వెరిదా? ఈ లోకంలో బతకలేక బతుకుతున్న మనం వెరివాళ్ళమా? రెండూను అంది సౌమ్య. అతను తరిగిచ్చినటువంటి కూర బాణీలో వేస్తూ షేవింగ్కి నీళ్లు కావాలా అని అడిగింది. పెట్టు అని పరధ్యానంగా అన్నాడు తేజస్వి. అంతలోనే హఠాత్తుగా ఇంకేదో గుర్తొచ్చినట్టుగా మళ్ళీ అన్నాడు మై గాడ్. అయితే ఆ రోజు శశికాంత్ అన్న మాటలకు అర్థం ఇదన్నమాట. ఏమన్నాడు? ఫ్యాక్టరీ సౌమ్యది, ఆమెదే చివరి మాట అని నేనంటే అని నువ్వు భ్రమపడుతున్నావు అని అర్థం వచ్చేటట్టుగా ఏదో అన్నాడు. అంటే ఫ్యాక్టరీ ఓనర్షిప్ తన పేరుతో మార్చేసుకున్నట్టుగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి ఉండుంటాడు శశికాంత్. ఊళ్ళో వాళ్ళని ముంచేసి వాళ్ళ డబ్బు వెనకేసుకుని దివాలా ఎత్తానని ప్రకటించగలిగినటువంటి వాడు ఎంత నీచానికైనా తెగించగలడు. అనుమానం లేదు సౌమ్య. పోన్లేండి, వాళ్ళ ఏడుపు వాళ్ళని ఏడనివ్వండి. మనకెందుకు అని సౌమ్య. మనం కోర్టుకు వెళ్దాం సౌమ్య. వద్దు. అదేమిటి, నిజానికి కంపెనీ అతనిదేగా, నాది కాదు కదా. మరి దానికోసమే కదా ఇంత రభసా జరిగింది. అతని పేరిట పవర్ ఆఫ్ వాటాన్ని ఇవ్వడానికి నువ్వు ఒప్పుకోకపోవడం వల్లనే కదా అతను నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది. అవును, కానీ అప్పట్లో నేను అతని భార్యని. అతను చేసే వాటన్నిటిలోనూ నాకు భాగము బాధ్యత ఉంటుందని నమ్మి అలా చేశాను. ఇప్పుడు విడిపోయా. అతని ఆస్తితో నాకు ఇక సంబంధం ఏమాత్రమూ లేదు. కానీ ఈ నీ నిర్ణయం వల్ల నీకు నష్టం ఉన్నా లేకపోయినా ఆ ఫ్యాక్టరీలో ప్రమాదకరమైనటువంటి మందులు చేస్తే ప్రజలకు అపకారం జరుగుతుంది. అలా జరగనివ్వద్దు మనం. అయితే దానికోసం అతని ఫ్యాక్టరీని మనం స్వాధీనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు యూనియన్ లీడర్, మీ వెనుక నేనుంటాను, మన వెనుక కార్మికులందరూ ఉంటారు. అందరం కలిస్తే అన్యాయాలు కలగకుండా అరికట్టడం ఎంత పని. యూనియన్లో మీకున్నటువంటి పలుకుబడి చూసిన తర్వాత నాకు ఈ ధైర్యం వచ్చింది. శశికాంత్ మిమ్మల్ని డిస్మిస్ చేశాననగానే మీకు సపోర్ట్గా మీ వాళ్ళు అందరూ రిజైన్ చేశారు కదా. అంత సహకారం ఉంటే శశికాంత్ని ఉజ్వలని లొంగదీయడం సులభం మనకి. కళ్ళార్పకుండా కాసేపు ఆమె వైపు చూసి అన్నాడు తేజస్వి. నేను గురించి ఒక విషయం చెప్పాలి సౌమ్య. చెప్పండి. యు ఆర్ గ్రేట్, యు ఆర్ సింప్లీ గ్రేట్. మీ మంచితనం ముందు నేనెంత అంది సౌమ్య మొహమాటంగా తల పక్కకు తిప్పుకుంటూ. స్కూటర్ మీద చిన్నిని స్కూల్ దగ్గర దింపి వచ్చాడు తేజస్వి. సౌమ్య దోశలు పెట్టించినటువంటి టిఫిన్ బాక్స్ని మహాప్రసాదం అని సరదాగా అంటూ అందుకుని స్కూటర్ డిక్కీలో పెట్టాడు. తన లెదర్ బ్యాగ్ స్కూటర్కి తగిలించి వెళ్ళొస్తాను అన్నట్టుగా సౌమ్య వైపు చూస్తూ తల పంకించి బయలుదేరాడు తేజస్వి. అతని కోసం గేటు దగ్గరే కాచుకుని ఉన్నారు నగేష్ అతని అనుచరులు. తేజస్వి స్కూటరు వేగం తగ్గగానే దాని చుట్టూ ముట్టేశారు వాళ్ళందరూ. ఆగు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు తేజస్వి. నగేష్ హరామ్ సాలే, ఇంత అన్యాయం చేస్తావా అన్నారు వెనక మరెవరు. నీలకంఠం, ఏమిటది, ఏమైంది? నీ మాటలు నమ్మి నువ్వేదో మంచివాడవని భ్రమపడి మూక ఉమ్మడిగా అందరం కూడా కలిసి రాజీనామాలు ఇచ్చేశాం. మేనేజ్మెంట్ కనుక వాటిని యాక్సెప్ట్ చేసుకుంటే మా బతుకు కుక్క బతుకు అయి ఉండేది. మా పెళ్ళాం పిల్లలు రోడ్డుల మీద పడి ఉండేవాళ్ళు. వింటున్న తేజస్వి మొహం జయవరించింది. కామ్రేడ్స్, నా వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం ఎప్పుడూ కూడా జరగదు. అవసరం వస్తే మీకోసం నా ప్రాణాలు సైతం ఇచ్చేస్తాను. నేను ఏం చెప్పినా ఏం చేసినా అది అందరి మంచి కోసమే, కేవలం మీ మంచి కోసమే కాదు ప్రజలందరి బాగు కోసం కూడా. మన మేనేజ్మెంట్ ప్రమాదకరమైన మందుల్ని తయారు చేయడానికి నిశ్చయించుకుని ముందు మా సంగతిని చూడబోయ్, తర్వాత మందుల సంగతి చూద్దువు. కానీ ఇంకా 50 మంది వర్కర్ల ఉద్యోగాలు పర్మనెంట్ కాలేదు, వాళ్ళ సంగతి చూడు ముందు.
నువ్వు ఒక అమ్మకి ఒక నాన్నకి పుట్టినవాడివైతే ముందు మా సంగతి చూడాలి. మందుల సంగతి కాదు. గొంతులు పెద్దవయ్యాయి. వీడేం చేస్తాడట? వీడికి ఎంతసేపు తన పొజిషన్ సేఫ్ చేసుకోవాలని తప్ప. యాదగిరి అన్నాడు తేజస్వి తన చెవుల్ని తానే నమ్మలేకపోతూ. అప్పుడు చటుక్కున గేటు తెచ్చుకుంది. బయటకు వచ్చింది ఉజ్వల. ఆమె వెనకే ఉన్నాడు శశికాంత్. షాంపూ చేసినటువంటి ఉజ్వల జుట్టు ఎండ పొడబడి సిలుకులాగా మెరుస్తుంది. ఆమె పెట్టుకున్న పెద్ద సైజు కూలింగ్ గ్లాసెస్, ఆమె కళ్ళలో మెదులుతున్నటువంటి భావాలకు నల్లతెర పూస్తూ ఉన్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి గొడవని కొద్ది నిమిషాలు గమనించి చూసి నిశ్శబ్దం అన్నట్టు ఎడమ చేయి పైకి ఎత్తింది ఉజ్వల. స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని ఉంది తను. ఆమె బాహుమూలల నీలి నీడలు వెర్రెక్కెత్తించే జనాలకి నాభికి ఆ రంగుళం కిందకు కట్టుకుంది చీర. అందరి చూపులు సూడిగుండంలో చిక్కుకున్నట్టుగా అక్కడే సుళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. ప్రియ సోదరులారా అంది ఉజ్వల తెచ్చిపెట్టుకున్న అభిమానంతో. ఆమె అంటే తనకు అసలు లక్ష్యం లేనట్టుగా నటిస్తూ నిలబడ్డాడు నగేష్. మనసు మాత్రం ఆమె అంటే హడల్ ఉంది అతనికి. అయితే ఆ విషయం వర్కర్స్కి తెలుసుకోకూడదు. నాయకుడైన ప్రతివాడు నాటకాలు ఆట నేర్చుకోవాలి, లేకపోతే ఎక్కువ రోజులు నిలబడలేడు. సోదరులారా అంది ఉజ్వల మళ్ళీ, మీ అందరికీ ఓ శుభవార్త. ఆతృతగా చూశారు వర్కర్స్ అందరూ. చిరునవ్వుతో అందరి వైపు చూసింది ఉజ్వల. మీ సమస్యలన్నీ వాటితోటి తీరిపోతూ ఉన్నాయి. మీ కోరికల్లో చాలా వాటిని తీర్చడానికి నిర్ణయం తీసుకుంది మేనేజ్మెంట్. పెద్దగా హర్షధ్వానాలు వినబడ్డాయి. ఆగమని నవ్వుతూ సైగ చేసింది ఉజ్వల. మీ డిమాండ్ నెంబర్ 1, టెంపరీ వర్కర్స్ 50 మందిని పర్మనెంట్ చేయాలి. 50 మందిలో 40 మందిని వెంటనే పర్మనెంట్ చేస్తున్నాం. మిగతా 10 మంది విషయం, వెల్, యాజమాన్యం పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం గురించి నమ్మకం కలిగాక వాణి కూడా పర్మనెంట్ చేస్తాం. పెద్దగా బిల్స్, చప్పట్లు. ఎవరో లీడ్ అందించారు. ఉజ్వల మేడం జిందాబాద్, శశికాంత్ సార్ జిందాబాద్. మీ అందరికీ ఈ నెల నుంచి జీతం 200 రూపాయలు పెంచుతున్నాం. బోనస్ గురించి మరో 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ నిర్ణయం మీ అందరికీ సంతృప్తికరంగానే ఉంటుందని భరోసా ఇస్తున్నాను. టెక్నీషియన్స్లో తక్కువ జీతం ఉన్న వాళ్ళందరికీ యూనిఫారాలు ఇవ్వదలుచుకున్నాం. ఒక కార్మికుడు ఆనందం పట్టలేక నృత్యం చేస్తున్నట్టుగా గంతులు వేశాడు. ఫ్రెండ్స్ అంది ఉజ్వల మళ్ళీ, మీ సమస్యలన్నీ పరిష్కరించడంలో మీ నాయకుడు అని పెద్దగా అంది ఉజ్వల. నగేష్ మాకు ఎంతో సహకరించారు. ఆయన చూపించినటువంటి చొరవ సహనం వల్ల, ఆయన ఇచ్చినటువంటి సహకారం వల్ల మీ కోరికలన్నీ తీర్చగలుగుతున్నాం. నగేష్ లాంటి నాయకుడు మీకు ఉన్నందుకు మా అభినందనలు. కామ్రేడ్ నగేష్ అని అందించాడు నగేష్ అనుచండు ఒకతను. జిందాబాద్ అని దిక్కులు పెక్కటిల్లేలాగా అరిచారు కార్మికులు. అదే సమయంలో ఓ చేదు నిజం చెప్పడానికి చింతిస్తున్నాను అంది ఉజ్వల. ఉత్సుకతతోటి చూస్తూ ఉన్నారు అందరూ. చెవులు అప్పగించి వింటున్నారు. మీ నాయకుడు నగేష్ మీ క్షేమం కోసమని నిస్వార్థంగా ఇంత కృషి చేస్తుంటే తన స్వార్థం తప్ప తగ్గిన వాళ్ళ సంగతి ఆలోచించని ఓ దుష్టగ్రహం మీకు వచ్చేటటువంటి సదుపాయాలను తనే మింగేయాలని చూసింది. ఎవడాడు అని అరిచారు కొంతమంది రౌద్రంగా. అతని పేరు నోటితో పలకడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. అతను ఎవరో కాదు, మీరందరూ మహర్షి అని భ్రమపడే మీ తేజస్వి. స్నేహితులారా, మీకోసం ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయటం వల్ల మాకు సాలీన 10 లక్షల రూపాయల దాకా అదనపు ఖర్చు అవుతుంది. వేరే గొర్రెల లాంటి వర్కర్స్ మీద ఇంత డబ్బు ఎందుకు వృధా చేస్తారు? అందులో సగం అంటే 5 లక్షలు నాకు ఇచ్చేయండి. వర్కర్స్ని ఎలా సముదాయించాలో, ఎలా వాళ్ళ నోరు నొక్కేయాలో నాకు తెలుసు అని మాతో రాజీ పడిపోయాడు తేజస్వి. ఇంకొకళ్ళ సొత్తుని తన సొంతం చేసుకోవటం అతనికి కొత్త కాదు కదా. అందులో ఈ మధ్య కొత్త కాపురం కూడా పెట్టినట్టుగా ఉన్నాడు. అతనికి డబ్బు అవసరం ఉంటే ఉండి ఉండవచ్చు, అయితే అందుకోసం మిమ్మల్ని దగా చేయదలుచుకోవడం మాత్రం. దేవుడు కూడా ఈ పాపాన్ని క్షమించడు. ఈ ద్రోహి వేస్తున్నటువంటి వ్యధవేషాలు సాగనివ్వకుండా అడ్డుపడింది మీ నాయకుడు నగేష్. మీ తరపున నిస్వార్థంగా మాట్లాడాడు అతను. తన కోసం ఒక్క పైసా రావాలని కూడా చూసుకోలేదు. అయినా అతని మంచితనాన్ని మేము గుర్తించాం. యాజమాన్యానికి కార్మికులకి మధ్యన ఇలాంటి నిస్వార్థ సేవాపరాయణుడు ఉండటం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అతని పట్ల మాకున్నటువంటి ఆదరాభిమానాలను చూపడానికి గాను అతని కొడుకులిద్దరిని ఊటీలో ఉన్నటువంటి ఒక ఖరీదైన స్కూల్లో చేర్పిస్తూ ఉన్నాం. వాళ్ళ చదువుకయ్యేటటువంటి ఖర్చు అంతా మేమే భరిస్తాం. పిల్లలు చదువు ముగించుకుని తిరిగి రాగానే వాళ్ళ కోసం మా దగ్గర మంచి ఉద్యోగాలు ఎదురు చూస్తూ ఉంటాయి. చేసిన మేలుని చూపించిన విశ్వాసాన్ని మేనేజ్మెంట్ ఎప్పుడూ మర్చిపోదని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ. ఇది వర్కర్స్ అందరికీ కొత్త స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. గోముఖ వ్యాఘ్రాలను, మేకవన్య పులుల్ని నంగనాచుల్లాగా ఉంటూ దొంగ పనులు చేసేవాళ్ళని మా అంతట మేమేం చేయదలుచుకోలేదు. కార్మిక సోదరులే ఈ దుష్టశక్తులని అణిచివేస్తారని మాకు బాగా నమ్మకం ఉంది. ఆమె మాటలు పూర్తి కాకముందే నగేష్ అనుచుడు ఒకడు ఎయ్యండ్రా అని గట్టిగా అరిచాడు. ఆ పిలుపుని అందుకుని కార్మికులందరూ ఉద్రేకంతో తేజస్వి మీద విరుచుకుపడిపోయారు.
తేజస్వి మీద నమ్మకం పొని మరో 10 మంది మాత్రం అతనికి హాని జరగకుండా అతని చుట్టూ రక్షణ వలయంలో నిలబడ్డారు. దెబ్బలన్నీ వాళ్లకు తగులుకుంటూ ఉన్నాయి. హాహాకారాలు చెలరేగాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా కింద పడిపోయారు ఆ 10 మంది వర్కర్స్. ఆనందంగా ఇదంతా చూస్తుంది ఉజ్వల. ఆమె పవిట గాలికి తొలగి విజయ పతాకంలాగా రెపరెపలాడుతుంది. దెబ్బలు తగిలినటువంటి తేజస్వి కింద పడిపోగానే భయకంపితమైనటువంటి వర్కర్స్ అందరూ త్వర త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాధతో మూలుగుతూ ఉన్నాడు తేజస్వి. అతని వైపు కసిగా చూసింది ఉజ్వల. తర్వాత తన బ్యాగులో నుంచి రివాల్వర్ తీసింది. దినకర్ ఇచ్చినటువంటి రివాల్వర్ అది. కింద పడి ఉన్నటువంటి తేజస్వి వైపు రివాల్వర్ గురి పెట్టింది ఉజ్వల. ట్రిగ్గర్ నొక్కింది కానీ పేలలేదు. మళ్ళీ ట్రిగ్గర్ నొక్కింది ఉజ్వల. రివాల్వర్ పేలలేదు. ఉజ్వల భ్రుకుటి ముడిపడింది. పరీక్షగా రివాల్వర్ చూసింది. ఏమైంది? బుల్లెట్స్ ఉన్నాయి. రివాల్వర్లో తనే పెట్టింది. అయినా ఎందుకు పెట్టలేదు రివాల్వర్? ఆమె ఆలోచిస్తూ ఉండగానే వేగంగా వచ్చి అక్కడ ఆగింది పోలీస్ జీపు. అందులో నుంచి కిందకు దిగాడు దినకర్. త్వర త్వరగా వచ్చి ఉజ్వల ముందు నిలబడి కఠినంగా అన్నాడు, ఉజ్వల యువర్ గేమ్ ఇస్ అప్. నువ్వు ఇలాంటి అఘాయిత్యం ఏదో చేయడానికి ప్లాన్ వేస్తున్నావని నాకు తెలుసు. అందుకే కావాలని నీకు పనిచేయనటువంటి రివాల్వర్ ఒకటి ప్రెజెంట్ చేశాను. అనుక్షణం 1000 కళ్ళతోటి నిన్ను కనిపెట్టి ఉంటున్నాను దినకర్. అది ఉజ్వల తన చెవులను తానే నమ్మలేనట్టు. నిన్ను శశికాంత్ని కస్టడీలోకి తీసుకుంటున్నా. ఆ మాటలు వినగానే నిటారుగా నిలబడింది ఉజ్వల. ఏం నేరం చేశామని మమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నారు? తేజస్వి మీద నువ్వు హత్యా ప్రయత్నం చేసినందుకు, ఆ ప్రయత్నానికి శశికాంత్ సహకారం అందజేసినందుకు. కొద్ది క్షణాలు మౌనంగానే ఉండిపోయి తర్వాత అంది ఉజ్వల, దినకర్ ఒకసారి లోపలికి వస్తారా మీరు? హేళనగా అన్నాడు దినకర్. ఎందుకు? లంచం ఏమైనా ఇవ్వాలని ప్రయత్నమా ఏమిటి? నో థ్యాంక్స్, లంచం కాదు, వేరే పని ఉంది. సీక్రెట్గా మాట్లాడాలి మీతో. రహస్యాలు ఎందుకు? చెప్పదలుచుకున్నదేదో ఇక్కడే చెప్పొచ్చు. నిర్లక్ష్యంగా ఉంది ఉజ్వల. కొన్ని విషయాలు రహస్యంగా ఉండిపోవడం మీకే మంచిది దినకర్. ఆమెను అంచనా వేస్తున్నట్టుగా చూశాడు దినకర్. సరే పద. శశికాంత్ని అతని రూమ్లోకి వెళ్ళిపోమ్మని సైగ చేసి దినకర్ని తన ఛాంబర్లోనికి తీసుకెళ్ళింది ఉజ్వల. సో నా మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నారన్నమాట అంది నిదానంగా. అది నా డ్యూటీ. ఏమని పెడతారు కేసు? చెప్పాను కదా, తేజస్వి మీద హత్యా ప్రయత్నం. ఐ డు నాట్ కేర్. దానికి నేను చెప్పబోయేటటువంటి కౌంటర్ రెడీగా ఉంది. ఏమిటది? అన్నాడు దినకర్ ఆశ్చర్యంగా. హఠాత్తుగా ఏకవచనంలోకి వచ్చేసింది ఉజ్వల. నువ్వు నన్ను బలాత్కరించబోయావని, అయినా నేను లొంగలేదన్న అక్కసుతో నా మీద తప్పుడు కేసు బనాయించాలని చూస్తూ ఉన్నావని చెప్తాను కోర్టులో. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవ్వడూ నీ మాటలు నమ్మడు. నమ్మక తప్పదు అంది ఉజ్వల చాలా ఆత్మవిశ్వాసంతో. ఎందుకని? నా ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు నన్ను లైలా ఇచ్చినటువంటి పార్టీలో చూసావు. ఆ తర్వాత ఏదో కారణం పెట్టుకుని నా ఫ్లాట్కి వచ్చావు. దీనికి లైలా సాక్ష్యం. నీ అపార్ట్మెంట్కి వచ్చేసరికి తాగిన విస్కీ బాగా తలకెక్కి ఉంది. నీకు తోకాటించడం మొదలుపెట్టావు. నువ్వు పెద్ద మనిషివని, బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్వని నమ్మి నా ఫ్లాట్కి ఆహ్వానించని నాకే అపకారం తలపెట్టి నన్ను రేప్ చేయబోయావు. సిగ్గు ఎగ్గు లేకుండా బట్టలు విప్పేసి మృగంలా నా మీద పడ్డావు. కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు దినకర్. ఎక్సలెంట్, కానీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఎవడు నమ్ముతాడు? ఇది నిజంగానే కాక్ అండ్ బుల్ స్టోరీ. యు ఆర్ ద బుల్, ఆంబతువి. ఇంకా కాక్ విషయానికి వస్తే ఉజ్వల, మాటలు జాగ్రత్తగా రాని. అది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంది ఉజ్వల. అదృష్టవశాత్తు చివరి క్షణంలో నిన్ను అతి సున్నితమైనటువంటి స్థలంలో కొట్టి కొరికి నేను మానాన్ని తప్పించుకున్నాను. మానాన్ని దక్కించుకుని బయటపడ్డాను. దీనికి అసలు రుజువేమిటి? నీ శరీరంలోని అతి సున్నితమైనటువంటి అతి రహస్యమైన స్థలంలో ఉన్నటువంటి పుట్టుమచ్చే దీనికి రుజువు. ఆ పుట్టుమచ్చ కోర్టులో ఎన్నో కథలు చెప్పబోతూ ఉంది. హఠాత్తుగా తగ్గిపోయాడు దినకర్. నాకు అక్కడ పుట్టుమచ్చ ఉందని నీకెలా తెలుసు? అన్నాడు హీనస్వరంతో. విజయ్ గర్వంతో నవ్వింది ఉజ్వల. మామూలుగా అయితే కంటికి కనబడినంత చిన్న పుట్టుమచ్చ అది. కానీ మన రొమాన్స్లో దాన్ని అతి దగ్గరగా చూసే అవకాశం కలిగింది నాకు. నో వాట్ డూ యూ సే? యూ బ్లడీ బిచ్. అంత పెద్ద మాటని దులపరించేసుకుంటూ అంది ఉజ్వల. బీ రీజనబుల్ దినకర్. ఇప్పుడు ఏం చేయబోతున్నావు నువ్వు? టెల్ మీ. భుజాలు ఎగరేసి అన్నాడు దినకర్. ఓకే యు విన్. నేను ఇక్కడ జరిగింది ఏమీ చూడలేదు, వినలేదు, సరేనా? నో, ఇక్కడ జరిగింది అంతా నువ్వు చూసావు, విన్నావు. అంటే? అన్నాడు దినకర్ అనుమానంగా. ఒక్కొక్క అక్షరం ఒత్తి పలుకుతూ చాలా స్పష్టంగా చెప్పింది ఉజ్వల. తేజస్వి మమ్మల్ని హత్య చేయాలని ప్రయత్నిస్తుంటే ఇదే దారిలో వెళ్తున్నటువంటి నువ్వు చూసి జీపు ఆపి వచ్చి అడ్డుకున్నావు. అలాగని తేజస్వి మీద కేసు పెట్టబోతూ ఉన్నావు కూడా నువ్వు. అంతేకాదు, తేజస్వి చేత చెయ్యని ఆ నేరాన్ని ఒప్పించబోతూ ఉన్నావు కూడా అంది ఆమె. దిస్ ఈజ్ టూ మచ్. అలా చేయడం అన్యాయం.
ఇట్ ఈజ్ లెఫ్ట్ టు యూ. నీ ఆరోగ్యానికి ఏది మంచిదని తోస్తే అలాగే చేయదినక. చాలాసేపు ఆలోచనలు ఉండిపెడదనక. తర్వాత ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా అన్నాడు. మైనంపాటి భాస్కర్ గారు రచించినటువంటి అగ్నిసాక్షి అనే నవల 12 భాగాలు చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.